వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రతి ఆదివారం ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో చాలామంది నీడీ పీపుల్కి ఫ్రెష్ ఫుడ్ని, చాలా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని సప్లై చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈసారి నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వరల్డ్ హంగర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వారి సేవలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా ఈ టీమ్ వాలంటీర్స్ అందరూ కలిసి వరల్డ్ హంగర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా చాలా భారీ స్థాయిలో ఫుడ్ ప్రిపరేషన్స్ చేసి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయబోతా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ని చూస్తూ ఉన్నాము. వాలంటీర్స్ అందరూ ఇక్కడికి రావడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్న వాలంటీర్స్ కానివ్వండి, చాలామంది నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫుడ్ ప్రిపరేషన్స్ చేయడంలో చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం అక్కడికి వెళ్దాము, వెళ్ళి అక్కడ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్కి సంబంధించిన వాలంటీర్స్ అందరూ వారు బిజీగా ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు యుగంధర్ షారి. ఓకే, ఇక్కడ నుంచి? ఇక్కడ నిజామాబాద్లో. నిజామాబాద్ నుంచి ఎలా అనిపిస్తూ ఉంది నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్లో ఈరోజు వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా మీరు కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నేను కూడా గత 2 ఇయర్స్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫేస్బుక్లో చూసి ఈ నీడ్ పీపుల్కి హెల్ప్ చేయడం అంటే అది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఇండివిజువల్గా మేము చేసేవాళ్ళం. ఇది ఒక మాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది అందరికీ. ఇలా ఇక మేము చాలా హ్యాపీగా అంటే ఇలా సేవ చేయడం కూడా ఒక సంతోషంగానే భావిస్తూ అందరం కూడా చాలా కలిసిమెలిసి చాలా హ్యాపీగా వేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ మనకి సర్వీస్ అనేది ఇది మన అదృష్టంగా భావించాలి, ఇది దొరకడం. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఆదివారం మార్నింగ్ వేస్తాం 6 o'clock. 6 వచ్చేసి ఇంకా కుకింగ్ 8 వరకు అట్లా చేసేసి 8 to 9 ప్యాకింగ్ చేసేసి 9 బయలుదేరిపోతాం. మొత్తం నిజామాబాద్ ఏరియాలో మొత్తం పనిచేస్తాం. మీకు ఆరిన బొరుగా నుంచి వచ్చాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ సర్వీస్ అంటే? బాగుంది. ఫస్ట్ ఈరోజు జాయిన్ అయ్యాను. ఈరోజు ఎందుకంటే హంగర్ డే కాబట్టి పాటి చేద్దాం. ఈరోజు వచ్చాను చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యాను. నవీన్ సార్. మీలాగా కొత్తగా రావాలనుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే స్వచ్ఛందంగా పాటు చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు. ఎందుకంటే పేదలకు ఎంతో కొంత సేవ చేయాలి మన మానవ జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవతలతో ఆలోచించి అయినా కడిగి జనసాయించాలని కోరుకుంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లైన్మెన్గా చేస్తాను. ఫస్ట్ నవీన్ గారు ఇట్లా ఫుడ్ డ్రైవ్ చేద్దామన్నా అని చెప్తే నా ఇల్లు ఇచ్చిన, ఇది నా ఇల్లే. అప్పటి నుంచి ఇట్లా ప్రతి ఆదివారం చేయడము ఇట్లాంటి ఒక సంతోషము, అది చెప్పలేని సంతోషము. ఆ టైప్ ఒకరు ఇది చేసి ప్రతి సండే పాల్గొంటూ వీలైనప్పుడు డ్యూటీకి ఆబ్జెక్షన్ కాకుండా, కాబట్టి అందరికీ ఇట్లా కావాల్సిన హెల్ప్ చేయాలని మనసారి కోరుకుంటూ అమౌంట్ రూపం కాకుండా ఏదన్నా బియ్యం కానీ ఆయిల్ కానీ లేకపోతే కూరగాయలు ఇవన్నీ ఒకరోజు ముందు నైట్లో తెచ్చిస్తే మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తామండి వంటలు మేము అందరికీ సర్వ్ చేస్తుంటాం. మంది జాంబాన్ సీతారాం దర్కాళ్ళ నుంచి గత 2 నెలల నుంచి వస్తున్నాను. నవీన్ సార్ ఫేస్బుక్లో చూసిన నుంచి ఇంప్రెస్ అయ్యి ఒక పూటన్న గరీబ్ వాళ్ళకు, అనాథులకు, అభాగ్యులకు భోజనాలు పెట్టాలని నాకు కూడా అందులో నా చేయి కూడా వస్తుంది. చాలా సంతోషం అనేది. ఇక్కడే నిజామాబాద్ అని పురుషోత్తం రెడ్డి నా పేరు. ఫుడ్ బ్యాంక్ వాలంటీర్గా 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మరి యాక్చువల్ ఇక్కడ వంట కూరగాయలు కట్ చేయడం కానీ ఫుడ్ ప్యాకేజ్ మంచడం కానీ చేస్తాం. మాది బిజినెస్ ఇంజనీరింగ్ సార్, పైప్స్ మోటార్స్. సండే ప్రతి సండే ఇలా వచ్చి వస్తూ ఉంటాం, రెగ్యులర్గా వస్తున్నాం. హ్యాపీగా ఉంటుంది. అనాథాల భాగ్యుల ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్? ఇక్కడికి నా ఇన్స్పైర్ మా మిత్రుడు నవీన్ చంటి. ఇక్కడ నేను నిజామాబాద్. ఎన్ని రోజులుగా వాలంటీర్గా? నేను 6 months అవుతుంది. 6 months నుంచి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది, బాగా నచ్చింది. నేను ఫేస్బుక్లో చూసి ఇన్స్పైర్ అయ్యి రావడం జరిగింది. అట్లా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు దీంట్లో, అతని ద్వారా కూడా రావడం జరిగింది. ఆర్మూర్ నుంచి వచ్చారా? అక్కడ చిన్నది, అక్కడ నుంచి చిన్న విలేజ్ చుట్టుపక్కల. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఫుడ్ డ్రైవ్? సో మా ఫ్రెండ్ మహేందర్ ఆయన ఇన్ఫార్మ్ చేశారు. సో ఈరోజు ఫస్ట్ మేము పార్టిసిపేట్ చేయడం. సో చూద్దాం మరి, మొదటి రోజు కదా ఎలా ఉండబోతుందని. కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది అంటే నీడి పీపుల్కి తీసుకొని వెళ్ళి ఫుడ్ ఇవ్వడం? ఇట్స్ అ గ్రేట్ కాన్సెప్ట్.
ఒక ఎవరైతే సరైన ఫుడ్ తీసుకోలేకుండా ఉంటారో మన సిటీలో కానీ చుట్టుపక్కల, అలాంటి వాళ్ళ ఆకలి తీర్చడం అనేది చాలా గొప్ప ప్రయత్నం వీళ్ళు చేసేది. సో నవీన్ గారు ఆయనకు చాలా థ్యాంక్స్ అండి. నిజామాబాద్ అంటే నా మిత్రుడి సహాయంతో ఇక్కడికి వచ్చాను. ఒక నలుగురికి చేతి ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం. సో ఇంతకుముందు డ్రైవ్స్లలో పాల్గొన్నా 2 ఇయర్స్ అవుతుంది. టూ ఇయర్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? రైల్వే స్టేషన్, బస్టాండ్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దీనమైన పరిస్థితిలో అలా ఉన్నప్పుడు మనమన్న కనకరించి దయ అని చూసి జాలిపడి మనమన్న ఒక వంతు సాయం చేయాలని కోరిక వచ్చింది. ఫ్రమ్ ఇందల్వాయి. ఇందల్వాయి నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది? నేను ఫుడ్ బ్యాంక్కి దాదాపు 1.5 ఇయర్ నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఎవ్రీ సండే వస్తాము. మేజర్ ఈవెంట్కి ఇందల్వాయి టీము కుకింగ్ సపోర్ట్ ఇస్తుంది. దాదాపు 15 మంది ఉంటారు. 15 మెంబర్స్. గత లాస్ట్ ఫస్ట్ యానివర్సరీ నుంచి మేము ఫుడ్ బ్యాంక్ కలెక్ట్ అయ్యాము. రెగ్యులర్గా మేము డ్రైవ్స్ చేస్తూ ఉంటాము, వచ్చి కుకింగ్ హెల్ప్ చేస్తుంటాము, డిస్ట్రిబ్యూషన్ కూడా హెల్ప్ చేస్తుంటాము. ఇంకా ఇందల్వాయిలో కూడా చాలా వరకు ఫుడ్ బ్యాంక్ అంటే ఒక 15 మంది టీం ఉంటుంది ఇందల్వాయి నుంచి వచ్చేదని 90% విలేజ్ వాళ్ళకి తెలుసు. ప్లస్ ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా బయట ప్రపంచంలో ఉన్న ఎవరికైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే ప్రయత్నాలు చేస్తున్నాము. మా ఇందల్వాయిలో దాదాపుగా లాస్ట్ హంగర్ డేకి ఒక 40-45 మంది స్పాన్సర్స్ వచ్చారు హంగర్ డే సందర్భంగా. ఈసారి కొద్దిగా మాకు చిన్న ఇష్యూ వల్ల డిలే అయింది, కుదరలేదు. బట్ వాళ్ళు కూడా ఇవాళ అటెండ్ అవుతున్నారు వాలంటీర్స్గా, డోనర్స్ ప్లస్ వాలంటీర్స్గా వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇక ముందు కూడా 100% సక్సెస్ఫుల్గా చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇన్స్పిరేషన్ ఏంటంటే వరల్డ్ హంగర్ డే అని మీన్స్ ప్రపంచ ఆకలి దినోత్సవం. ఈ ఆకలి దినోత్సవం లేదు పేదవాడు ఆకలితో మరణించకూడదని ఒక సంకల్పంతో ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఫుడ్ బ్యాంక్ ఎక్కడెక్కడైతే సంస్థలు ఉన్నాయో ఓవరాల్గా మన భారతదేశంలో అక్కడక్కడ ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్, నిజామాబాద్, కోల్కతా లాంటి ప్లేసెస్లో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. హైదరాబాద్ ఈవెంట్ కానీ, నిజామాబాద్ కానీ, చెన్నై కానీ మేజర్ ఈవెంట్స్. ఇక్కడ దాదాపు ఒక 300-400 మంది వాలంటీర్స్ వర్క్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు అందరు వాలంటీర్స్. వీళ్ళందరూ సేవ చేయడానికి ఒక సంకల్పంతో వచ్చిన వాళ్ళు. నిజామాబాద్ సిటీలో 500,000 మంది జనాభా ఉంటే ఇక్కడ 100 మంది ఉన్నారు. దాని మీన్స్ ఏంటంటే సహృదులైన హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే ఫుడ్ బ్యాంక్ వస్తారు, మిగతా ఎవరు రారు. వస్తే సేవ చేసుకునే అదృష్టం వాళ్ళకు కూడా కలుగుతుంది. సో ఫుడ్ బ్యాంక్కి వచ్చే ప్రయత్నం చేయండి, వాలంటీర్ సేవ చేయడానికి, డోనర్గా చేయడానికి కూడా రండి. మోపాల్. ఓకే, ఏం చేస్తున్నాయి? ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా మంచి అనిపిస్తుంది. ఇగో రిజిస్ట్రేషన్స్, కొత్త వచ్చే మెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. పేరు, మెయిల్ ఐడి అండ్ వాట్సాప్ వాళ్ళు ఏదైతే నంబర్ యూజ్ చేస్తారో సో మేము వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తాము. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి, ఏమవుతుంది ఏందనేది అప్డేట్స్ ఉంటాయి. సో దే కెన్ వాళ్ళు రావచ్చు అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డొనేట్ చేయొచ్చు ఆ రోజు. అలా అంటే దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవుతుంది? ఛార్జ్ ఏముండదు. మన జనరల్గా వచ్చి నచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం ఇదంతా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి దానికోసం ఇది. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారు? నేను ఒక 6 మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను. యా బాగుంది. ఇంకా అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటా అప్పుడప్పుడు. సో బాగుంది అంతా, లైక్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా బాగుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇప్పుడు ఎవరికన్నా అట్లా ఏమన్నా అయితే యూజ్ అవుతుందని. వినాయక్ నగర్. 1 ఇయర్ అవుతుంది. మా బ్రదర్ నిప్పున్ అని, హీస్ నాట్ దేర్ హియర్ ఈవెన్ ఫర్ జాబ్, దుబాయ్ వెళ్ళాడు. అన్నయ్య 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. సిన్స్ స్టార్టింగ్ హీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. 1 ఇయర్ నుంచి ఎవ్రీ సండే వస్తుంది? యా ఎవ్రీ సండే కంపల్సరీ. ఎలా అనిపిస్తుంది ప్రతి రోజు అంటే షెడ్యూల్స్ ఒకటి కేటాయించుకుంటారు? యా నార్మల్గా అంటే మార్నింగ్ లేవను, సండే వస్తే పర్టికులర్గా దీనికోసం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అందరితో కలిసి ఫుడ్ ప్రిపేర్ చేయడం,
అందరితో పాటు ఇట్లా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ వాళ్ళకి నీడీ పీపుల్కి పెట్టడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. బేసికల్లీ మీరు ఏంటి, ఎడ్యుకేషన్? నేను స్టూడెంట్. స్టూడెంట్గా అంటే ప్రిపరేషన్స్ కానివ్వండి, కొంచెం టైం దొరికితే కూడా మూవీస్కి వెళ్ళడం ఇలా బంగుట్టడం అలా ఉంటుంది. ఆ పాట ఆ పాట ఈ పాట ఈ పాడే ఆ హ్యాపీనెస్ వేరు, ఈ హ్యాపీనెస్ వేరు. ఈ హ్యాపీనెస్ ముందు దట్ ఈస్ నథింగ్, రైట్? ఓకే, ఫైన్. మరి ఎవ్రీ సండే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కదా, ఎలాంటి ఫుడ్ అనేది ప్రిపేర్? న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట, అన్ని హెల్దీ అంటే విటమిన్స్ ఉన్న ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ కంప్లీట్గా. ఒకరోజు ముందు సాటర్డే తీసుకురావడము, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్న వాళ్ళందరూ రావడం, ఫ్రెష్గా మేమే కట్ చేయడం, మేమే ప్రిపేర్ చేయడం, మేమే ప్యాక్ చేయడం, చాలా జోవియల్గా అందరం కలిసి ప్రిపేర్ చేసుకొని విల్ మూవ్ అన్నమాట. అదే విధంగా ఇంకా ఎవరైతే కొత్తగా వచ్చే అమ్మాయిలు ఉంటారో వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యా, అంటే ఈ డ్రైవ్లో చాలా ఏమంటారు, హోప్ ట్రస్ట్ చేయొచ్చు అనమాట ఈ ఫౌండేషన్ అనమాట. అన్నయ్యలు కూడా దే ఆర్ వెరీ హానెస్ట్, రియల్గా చాలా బాగా కేర్ తీసుకుంటారు. ఒక అమ్మాయి కదా అని అట్లా చూడరు, దే ఆర్ వెరీ ట్రస్టబుల్ పర్సన్స్ అనమాట, చాలా బాగుంటారు. ఎవ్రీ గర్ల్ క్యాన్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్, చాలా బాగుంటుంది ఇక్కడ రావడం కూడా. సుంకరి, మరి యాక్చువల్లీ పాల్దా, నేను సౌదీ అరేబియాలో అకౌంటెంట్గా వర్క్ చేస్తాను. లాస్ట్ 1 year బ్యాక్ అన్నవారి పోస్ట్లో చూసి ఫేస్బుక్లో ఇన్స్పైర్ అయ్యి ఇప్పటి నుంచి పార్టిసిపేట్ చేయను, 1 year నుంచి అనుకుంటున్నాను. సడన్గా ఇప్పుడు నాకు వెకేషన్ వచ్చిన నాకు మంచి టైంలో కూడా ఛాన్స్ దొరికింది పార్టిసిపేట్ చేయడానికి. ఇది అన్న ఇచ్చే మంచి ఇన్స్పైర్ అయినా ఆయన డైరెక్ట్ బేస్ టు బేస్ట్ మంచి ఫుడ్, డెలిషియస్ ఫుడ్, ఇక్కడ కమర్షియల్ లేకుండా మనమే ఫుడ్ ప్రిపేర్ చేసి మనమే డైరెక్ట్గా సప్లై చేయడం చాలా మంచి కార్యక్రమం. ఎప్పటి నుంచి అన్న 1 year నుంచి కాంటాక్ట్లో ఉంటున్నారు, పార్టిసిపేట్ చేద్దాం పార్టిసిపేట్ చేద్దామని. ఇప్పుడు మంచి టైం దొరికింది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మీరు దుబాయ్లో ఉన్నారు కదా, అక్కడ ఇట్లాంటి ఫుడ్ డ్రైవ్స్ కానీ ఇలాంటివి ఏమైనా? అక్కడ రంజాన్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు అన్ని మాస్క్లలో కూడా. రంజాన్లో ఎవ్రీబడి ఫుడ్ వాళ్ళ డిషెస్ సప్లై చేస్తారు వాళ్ళ కల్చర్ ప్రకారం. వాళ్ళు కూడా ఈవెన్ ఆన్ ద వే వెళ్ళేటప్పుడు వాటర్ బల్దీలా చేసేటోళ్ళకి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు. ప్రతి సండే ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తూ వాళ్ళు ఓన్లీ డ్యూరింగ్ ద రంజాన్, ఓన్లీ 1 month. వాళ్ళకు కూడా వాళ్ళు అలాగా ఖురాన్ ప్రకారం హెల్ప్ చేయాలి డ్యూరింగ్ మంచి ఆ హోలీడే కాబట్టి 1 month వాళ్ళు చేస్తుంటారు. మరి ఇక్కడ నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇలా డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచి కార్యక్రమం, చాలా బాగుంది. టైం దొరికినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీళ్ళు ఈరోజు ఆహారాన్ని పంపిణీ చేయబోతా ఉన్నారు కదా, అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా బాసర్కి ఈ టీం వెళ్ళబోతా ఉన్నారు, వీడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు సురేష్ కుమార్ మంచి, నేను ఫుడ్ బ్యాంక్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు వరల్డ్ హంగర్ డే భాగంలో మేము ఈరోజు బాసర్కు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామండి. బాసర్కు అనగా నిజామాబాద్ పట్టణ పరిసరాల నుంచి స్టార్ట్ చేసి జానకంపేట, అట్లాగే ఫకీరాబాదు, నవిపేటు, ఇస్సు, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, చేతగాని వాళ్ళు, ముసలోళ్ళు, అసలు నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఒక ఫుడ్ ప్యాకెట్, ఈరోజు అన్ని పౌష్టిక విలువలు ఉన్న ఒక ఫుడ్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్, బటర్ మిల్క్, వాటర్ బాటిల్, దాంతోపాటు వాళ్ళకు ఇచ్చేసుకుంటూ మేము అప్ టు బాసర్ దాకా చేరుకోవడం జరుగుతుంది. బాసర్లో
ఎంతమంది నీడీ పీపుల్ ఉన్నారో సర్వే చేయడం జరిగింది. వాళ్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక పూట పౌష్టిక విలువలు ఉన్న అన్ని పౌష్టిక విలువలు ఉన్న ఆహార ప్యాకెట్ను ఈరోజు మేము సమకూర్చడం జరుగుతుంది. రైట్, అదేవిధంగా మీరు ఉద్యోగం ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో. మీకు దొరికేదే ఒక సండే, ఆ సండే రోజు కూడా ఇలా వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ కష్టమే, ఉద్యోగరీత్యా కొన్ని కష్టం ఉన్నా కానీ ఇట్లాంటి సేవ చేయడం మాకు ఇష్టం అనిపించి చేయడం జరుగుతుంది. రైట్, అదేవిధంగా ఇంతకుముందు నిజామాబాద్లో మాత్రమే ఉండే, ఇప్పుడు బాసురా ఇలా చుట్టుపక్కల గ్రామాలకి కూడా మండల్స్కి కూడా వెళ్ళి డ్రైవ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈవెన్ బాసరు, బోధన్, నందిపేట ఏ ఏరియాలో నుంచి అయినా కానీ వాలంటీర్లు, అక్కడక్కడ వాలంటీర్లు మాకు జాయిన్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా యువత జాయిన్ కావడం మాకు చాలా ఆనందకరంగా ఉందన్నట్టు. అక్కడక్కడ వాలంటీర్లను అక్కడనే మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇందులో భాగం. రైట్, అదేవిధంగా కొత్తగా వచ్చే వాలంటీర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొత్తగా వాలంటీర్లకు చెప్పేది ఏం లేదండి, ఎవరైనా సేవ చేయాలనుకునేవారు ఇందులో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో ఎటువంటి ఫీజులు అవి ఏమి తీసుకోవడం జరగదండి. వాలంటీర్గా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి మేము ఆహ్వానం పలుకుతున్నాం. రైట్, అదేవిధంగా చాలామంది కూడా ఫుడ్ని బర్త్డేస్ కానివ్వండి, వాళ్ళ వల్ల మంచి సెలబ్రేషన్స్లో భాగంగా కూడా డ్రైవ్లో మేము కూడా ఇవ్వాలి అనుకునే వారికి ఏమేమి ఐటమ్స్ ఇస్తే బాగుంటుంది? తప్పకుండా అండి, రోజు ఈవినింగ్ మేము సాయంత్రం డ్రైవ్స్ కూడా చేస్తున్నాము. అంటే మండే టు సాటర్డే ఈవినింగ్ డ్రైవ్ చేస్తాము. 100 to 150 ప్యాకెట్స్ అవసరం పడతాయి. మీ ఇళ్లలో ఎవరైనా బర్త్డేలు, మ్యారేజ్ పార్టీలు, ఇంకొక అకేషన్లు ఏమైనా ఉన్నా కానీ మాకు ముందుగా ఇన్ఫర్మేషన్, అంటే 4 o'clock లోపు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఫ్రెష్గా మాకు కుక్ చేసి ఇచ్చి ప్యాకెట్లు చేసి ఇస్తే మేము తీసుకొని వాళ్ళ ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో సిటీ పరిసరాల్లో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. రైట్, ఇక ఫైనల్గా బాసర్కి ఎంతమంది టీంతో మీరు వెళ్ళారు? బాసర్కి మేము ఈరోజు 15 to 20 మెంబర్స్ వెళ్తున్నామండి. వాలంటీర్లు అందరం రెడీగా ఉన్నాము, జస్ట్ ఇప్పుడు వెళ్ళి పంచడమే లేటు. రైట్, బాబు నీ పేరు? శ్రీకాంత్ రెడ్డి. గౌతమ్ నగర్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. ఎన్ని రోజుల నుంచి? నేను జస్ట్ 6 months నుంచి. 6 months నుంచి ఎలా అనిపిస్తుంది ఎవ్రీ సండే రావడం? చాలా హ్యాపీగా ఉందన్న. నీ పేరు? నవీన్ అన్న. గౌతమ్ నగర్. ఇద్దరు ఫ్రెండ్స్? ఇన్ నియర్ బై హౌసెస్. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ హ్యాపీ. ఇంకా యూత్ ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా సేవ చేయడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇవ్వచ్చు. ఆకాష్, ఆనంద్ నగర్. ఏం చేస్తావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయినా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. ఇంకా ఇట్లాంటివి చేస్తామంటే మనకు కూడా బాగుంటుంది అని చెప్పి. రైట్, ఇక ప్రపంచ ఆకలి దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ డ్రైవ్ అనేది ఆర్మూర్కి కూడా వెళ్ళబోతా ఉంది కదా. ఇక ఆర్మూర్కి సంబంధించిన డ్రైవ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది. ఆర్మూర్ టీం రెడీగా ఉన్నారు ఆర్మూర్కి వెళ్ళడానికి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నీ పేరేంటి? నా పేరు శివ. ఫుడ్ బ్యాంక్ శివ. నా పేరు శివ. ఫుడ్ బ్యాంక్ ఆర్మూర్ ఓనర్ని. మా వంత వాలంటీర్స్. ఫుడ్ బ్యాంక్ హంగర్ డే సందర్భంగా ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది ఫుడ్ బ్యాంక్ నడపడం. చాలా ఆనందంగా ఉంది. ఒక పూట అయినా పేదవాళ్ళకు ఆహారం, పౌష్టికాహారం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. రైట్, నీ పేరే? సతీష్. ఎక్కడి నుంచి? ఆర్మూర్. ఆర్మూర్ నుంచి ఎలా అనిపిస్తుంది ఫుడ్ బ్యాంక్? మంచి ఫీల్ అవుతుంది. రైట్, నీ పేరే? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. ఎక్కడి నుంచి? ఆర్మూర్. ఎలా అనిపిస్తుంది ఫుడ్ బ్యాంక్? మాటలో చెప్పలేకపోతున్నాను. కొత్త వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏమి. రైట్, నీ పేరే? సాయి కుమార్. ఎక్కడి నుంచి? ఆర్మూర్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నా పేరు హైమత్. నాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లా చేయాలని. చాలా ఇంకా ఉత్తేజపడుతున్నాను నేనైతే. ఇంకా చాలామందికి, పేదవాళ్ళకు అందించాలని చాలా కృషి చేస్తానని ఫుడ్ బ్యాంక్ నుంచి మనేజ్. ఓకే అమ్మా, మీ పేరు? కాంచన. ఎక్కడి నుంచి? ఆర్మూర్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్ని రోజులుగా వస్తావు? నేను స్టార్టింగ్ నుంచి వస్తాను. స్టార్టింగ్ అంటే 2 సంవత్సరాల నుంచి? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి. ప్రతిసారి ఇలా వస్తూ ఉంటారా? ఓకే, ఆర్మూర్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంటుంది. రైట్, ఇక వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా ఫుడ్ డ్రైవ్లో భాగంగా ఆర్మూర్ టీం కూడా బయలుదేరబోతోంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? కిషన్ అండి. ఓకే, ఎక్కడి నుంచి? ఇక్కడ లోకల్ నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఇక్కడ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఫుడ్ బ్యాంక్ జరగడం చేయడం జరుగుతుందండి. వరల్డ్ హంగర్ డే, ప్రపంచ ఆకలి దినోత్సవం. ఈ ప్రపంచ ఆకలి దినోత్సవం నాడు ఎంతోమంది అనాథలు ఆకలితో అలమటిస్తూ, తినడానికి తిండి లేకుండా ఎంతోమంది అభాగ్యులు, అనాథలు ఈ ఆకలి కోసం, తినే తిండి కోసం ఎంతోమంది అనాథలు చనిపోవడం జరిగింది. దీనికి అనుసారంగా ఈ ఫుడ్ బ్యాంకు ప్రతి ఒక్క అనాథ, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని,
ప్రతి సండే ప్రతి నైటు ఈ ఫుడ్ బ్యాంకు ప్రతి అనాథకి అన్నం పెట్టడం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇది 2 సంవత్సరాల తరఫు నుంచి జరగడం జరుగుతుంది. ఇందల్బాయ్ నుంచి ఎలా అనిపిస్తుంది ఇక్కడ డ్రైవ్లో పాల్గొన? చాలా బాగుంది సార్. ఇది అనాథ ప్రజలకు పిలిపిస్తుంటే చాలా గర్వంగా భావిస్తున్నాను నేను. ఎక్కడి నుంచి? ఆర్మూర్ దగ్గర. ఆర్మూర్ నుంచి ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా వెళ్ళబోతున్న టీం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. మీ పేరు? పవన్ కుమార్. ఎక్కడి నుంచి? ఇక్కడ లోకల్ నార్యనగర్ నుంచి. ఓకే. ఎన్ని రోజులుగా ఫుడ్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు? అనాథలకు భాగ్యులకు ఇవ్వాలని ఇంకా ఎక్కువ ఇవ్వబోతుంది. నాటే ఓన్లీ సండే, ఇంకా మండే టు సాటర్డే కూడా ఈ సాధ్యమైనంత వరకు ఈవినింగ్ టైంలో కూడా పెండి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ పేరు? రామచంద్ర. ఎక్కడి నుంచి? గాజులపేట. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్? వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మాకు మంచి అవకాశం. జీవితం లోపల మన పర్సనల్ వర్క్స్ చాలానే ఉంటాయి. ఎప్పుడు టైం తీస్తాం మనం, అవునా కదా? బస్ మనం ఏదైతే ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక వ్యక్తికి, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక వ్యక్తిని చూసినాను నేను, ఆయనకి నేను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఇంట్లో మనం ఆ టైంకి ఉండము, తర్వాత ఆ టైంకి ఏదో ఒకటి అనుకూలించదు. అతనికి మాత్రం ఆకలి మాత్రం ప్రతి గంటకి అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. మనం ఎక్కడైనా ఆఫీస్లో ఉంటాం, మనం ఏదో పనిలో ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు చేస్తారని లేదు, మన ఇంట్లో వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, మరి అప్పుడు పరిస్థితి ఏంటిది? ఫుడ్ బ్యాంక్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఫుడ్ బ్యాంక్ వాళ్ళకి సమకూరుస్తుంది, ఎవరో ఒకరు చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మీ పేరు? నిఖిల్. నా పేరు నిజామాబాద్ లోకల్ శివాజీనగర్. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ఫుడ్ బ్యాంక్లో పార్టిసిపేట్ చేయడం, నేను ఒక 3 వీక్స్ నుంచి ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను. నాకు ఏంటంటే నార్మల్గా మనం ఒక సినిమాకి కానీ ఒక ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీస్ చేసుకుంటే 1000 ఖర్చు పెడతాం. అలాంటిది అందులో మనకి రిఫ్లెక్షన్ ఉండదు. అది 1 డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్. అదే ఎవరో తెలియని పీపుల్స్కి మనం అట్లీస్ట్ ఒక టైం లంచ్ ఆర్ ఎనీథింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటే ఎంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ నాకు ఛాన్స్ ఇచ్చిన నవీన్ బ్రోకి కూడా చాలా థ్యాంక్స్. ఎక్కడి నుంచి? నిజామాబాద్. ఏ క్లాస్? 9th. 9th క్లాస్ నువ్వు ఫుడ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు. ఏ స్కూల్? విజయ్ మేరీ. ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా? మరి చెప్పాను. నన్ను పట్టుకొస్తుంది. అయితే ఎవ్రీ మండే టు సాటర్డే పొద్దున్న లేపు తెలియదు కొడుతుంది, కానీ సండే మాత్రం నన్ను లేపి ఇలా ఫుడ్ బ్యాంక్ టైం అయింది పద అని చెప్పేసి పట్టుకొని వస్తుంది. రైట్. మరి ఎవ్రీ సండే నీకు ఇక్కడికి రావడం ఎలా ఉంది? చాలా నచ్చింది. బాగుందా? మీ డాడీతోటి ఇక్కడ డ్రైవ్లో రమ్మని అంటావా నువ్వే? రమ్మని అంటావా. ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రమ్మన్నావా? మరి రమ్మన్నాను. రైట్. మరి మీ ఫ్రెండ్స్ అందరికీ ఏమైనా చెప్తావా? డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ టు ఫుడ్ బ్యాంక్. టౌన్లో కూడా ఫుడ్ డ్రైవ్లో భాగంగా ఈ టీం అందరూ రెడీ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ టీం మెంబర్స్తో కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ప్రతి సండే ఫుడ్ వస్తుంది. ఇది 2.5 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇదే కాకుండా నియర్లీ ఒక 6 మంత్స్ 8 మంత్స్ నుంచి డైలీ నైట్ ఫుడ్ డ్రైవ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది సక్సెస్ఫుల్గా ఇలానికి రన్ కావాలని, ఇంకా ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇందల్బాయ్ నుంచి. ఇందల్బాయ్ నుంచి ఎలా అనిపిస్తుంది? బాగుంది. నేను ముత్యం నరేష్ అన్న ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన నేను కూడా నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఇంకా ఎన్నోసార్లు రావాలని నేను తెలియజేస్తాను. నవీన్. ఎక్కడి నుంచి? ఇక్కడ లోకల్. లోకల్ అండి. లోకల్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చాను. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ? నేను ఈరోజే వచ్చాను. ఈరోజు ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకొని వచ్చాను? అందరూ ఇక్కడ, అందరూ ఇన్స్పైర్. సో ఇక్కడ సర్వీస్ చేయడం ఒకటే ఇక్కడ మెయిన్ పాయింట్. దాని ఉద్దేశం తీసుకొని ఇంకా మేము కూడా పాల్గొందాం అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. సో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. వీ ఫీల్ వెరీ గుడ్ డేట్స్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా పేరు సాయి. నేను గత 2 ఇయర్స్ నుంచి ఫుడ్ బ్యాంక్లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫుడ్ బ్యాంక్ సేవలో ఇలా చేయడము. ఉదయానికి రాగానే కూరలు కట్ చేసి ఇలా కుకింగ్ చేయడం, పేదవాళ్ళకు పంచడంలో ఉన్నంత ఆనందం ఇంక ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఫుడ్ డ్రైవ్లో మీరు మాకు కనిపిస్తూ ఉంటారు. సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తాం? గత 2 ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నియర్ స్టేషన్ బస్టాండ్, ఇక్కడ తదితర ప్రాంతాల్లో ఉన్న వారికి అందరికీ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాం మేము.
రైట్. అదేవిధంగా ఈరోజు వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా పెద్దగా చాలా భారీ స్థాయిలో ఫుడ్ డ్రైవ్ని చేపడతారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా భారీ ఎత్తున ఈ సంవత్సరం చేస్తున్నాము. చాలా దూరం నుంచి కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వస్తున్నారు మా ఫుడ్ బ్యాంక్కి, చాలా ఆనందంగా అనిపిస్తున్నారు. కొత్తగా వచ్చేవారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చిన వాళ్ళందరికీ. ఇలాంటి సేవలో మీరు కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను ఉప్పు సంతోష్, తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా. ఈరోజు ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా నేడు నిజామాబాద్లో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్కు సంబంధించిన వారు ఈరోజు మేఘా ఫుడ్ బ్యాంక్ సంబంధించిన చేస్తున్న ఈ సమయంలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర్, కామారెడ్డి ఈ ఐదు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆకలితో కూడుకున్న వ్యక్తులకు అన్నం పెట్టడం అనేది చాలా శ్రేష్టము, చాలా గర్వించదగ్గ విషయము. ఈరోజు ఫుడ్ బ్యాంక్ వారు ఈ కార్యక్రమం చేయడం అనేది మా నిజామాబాద్ జిల్లాకి తలమానికంగా మారిన ఈ పరిస్థితి హర్షించదగ్గ విషయం. అంతేకాదు అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న విధానాన్ని కొనసాగిస్తున్న మా ఈ ఫుడ్ బ్యాంక్ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఇంకా సేవ చేయాలనే దృక్పథం ఉన్నందున వారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వారు ఈ సేవలు కొనసాగించాల్సిందిగా కోరుతూ, దీనికి ప్రజలైన సామాజిక వర్గాలే ఈ ఆకలితో కూడుకున్న వ్యక్తులు ఉంటారు కాబట్టి మా సామాజిక తెలంగాణ పోరాట సమితి పూర్తి మద్దతిస్తూ వీరికి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీళ్ళందరికీ ఫుడ్ బ్యాంకులో స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి వారికి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం, ఇది చేపట్టడము ఎంతో ఆనందదాయకము. ఎందుకంటే ఆకలిని తీర్చడం అనేది అట్టిమాట కాదు, చాలా మంచి కార్యక్రమము. ప్రతి మనిషి ఆకలితోనే జీవిస్తాడు కాబట్టి ఆకలితో అలమటించకుండా వీరు చేస్తున్న సేవని ఎంత కొనియాడినా తక్కువనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది రెడీగా ఉంది ఫుడ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడానికి, ప్రస్తుతం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మాధవనగర్ లోకల్. మాధవనగర్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ? నేను ఒక దగ్గర 1.5 ఇయర్ నుంచి చేస్తా ఉంటాను. అందరికీ ఇట్లా పొద్దునే వచ్చి కటింగ్ ఎందుకు? సో అన్ని రకాల సర్వీస్? అన్ని సర్వీస్ చేస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పూర్ పీపుల్ నీడి వాళ్ళకి ఇట్లా పంచడం అదొక తృప్తి కలుగుతుంది మాకు. ప్రశాంత్ ఎక్కడ నుంచి? ఫ్రమ్ వినాయక్ నగర్. ఎక్కడ నుంచి? వినాయక్ నగర్. వినాయక్ నగర్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సర్వీస్ చేసేటప్పుడు అందరికీ రాదు ఛాన్స్ సర్వీస్ చేయడం. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫుడ్ బ్యాంక్ అనేది, అందరికి కంపల్సరీ ఇందులోకి జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. నారాయణ. ఎక్కడ నుంచి? ఇందల్వై. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దాదాపు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ సండే
వచ్చి నిజామాబాద్. ఓకే, ఎలా అనిపిస్తుంది రైట్? అనిపిస్తుంది. ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? 12 రోజులు. చాలా రోజులు. ఓకే, ప్రతి సండే ఇక్కడికి రావడం ఇలా ఎలా అనిపిస్తుంది? నేనైతే ఫస్ట్ టైం. ఓకే, డాక్టర్ రాజశేఖర్ నేను. నేను ఇది మొదటిసారి రావడం. కాకపోతే ఈ ఫుడ్ బ్యాంక్ వారి కార్యక్రమాన్ని దాదాపు గత సంవత్సరం నుంచి వింటా ఉన్నా. ఎప్పుడెప్పుడు రావాలి, పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా సొసైటీలో ఒక భాగం పంచుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ రోజు ఫస్ట్ టైం రావడం జరిగింది. కానీ ఈ ఫుడ్ బ్యాంక్ వారు చేసే సేవ చాలా మంచి కార్యక్రమం. ఒక చిన్న కాలువలాగా స్టార్ట్ అయ్యి ఒక నదుల్లాగా పారుతుంది. ఎందుకంటే ఒక చిన్న కాలువ ఒక నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సోడ్ ఇట్లాంటి ప్రాంతాలకి పోతుంది అంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ నవీన్ గారికి, వాళ్ళ టీంకి, మా పార్టిసిపేట్ అవుతున్న మాకు చాలా మంచి కాన్సెప్ట్. రంజిత్ కుమార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడ? మా కలీగ్ చెప్పాడు, యాక్చువల్గా వర్కింగ్ గ్లెన్ మార్క్ సురేష్ చెప్పాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ లైక్ అ ప్రౌడ్ మూమెంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. హైదరాబాద్లో ఉందా ఇలా ఫుడ్ డ్రైవ్ చేయడం? అంటే హైదరాబాద్లో ఉంది అనుకుంటాను, కానీ ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు అంటే కాంటాక్ట్స్ లేరు. సో అందుకోసం అని కొంచెం నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వీస్ యాక్చువల్. సో ఇప్పుడు వచ్చారు, చూస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? యాక్చువల్గా ఎందుకంటే సో మచ్ ప్లాన్గా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో లాగా సొంతంగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్స్ ఇంట్రాక్షన్స్ తక్కువైన రోజుల్లో ఇలా సర్వీస్ చేయడం మాకు గ్రేట్ ఆపర్చునిటీగా ఉంది. అందుకోసం అక్కడి నుంచి మార్నింగ్ బయలుదేరి వచ్చాము. సో లైక్ పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ టు అస్. సో ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది, మెమరబుల్ డేగా మిగిలిపోతుంది యాక్చువల్గా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆర్మూర్ ప్రాపర్. ఆర్మూర్ నుంచి వచ్చారా మీరు? ఇప్పుడు లేదు, మా చిన్న కొడుకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు. ఇక అందుకొరకు మా అబ్బాయి అమ్మ వెళ్తావా నువ్వు అని అంటే సరే వెళ్తానన్నా. ఇది 4వ వారం. ఓకే అమ్మ, ఇక్కడ మీకన్నా అందరూ వయసులో చిన్నవారుగానే ఉన్నారు కదా? అందరు చిన్నవారుగానే. సో మీరే పెద్దవారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ఓకే. ఇంకా ఇంకా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. నిజామాబాద్ నుంచి. ఏం చేస్తా ఉంటావు నువ్వు? డిఎల్ఎడ్ కంప్లీటెడ్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. ఐఎమ్ ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఓకే. మీ పేరు? రవళి అండి. ఎక్కడి నుంచి? నిజామాబాద్. నిజామాబాద్ నుంచి ఎన్ని రోజుల నుంచి వస్తా ఉన్నారు? ఇది ఫస్ట్ టైం అండి రావడం, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ నిజామాబాద్. నిజామాబాద్ నుంచి ఫుల్ స్పీడ్గా ప్యాక్ చేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి వస్తున్నా ఇక్కడ నుంచి. ఎవ్రీ సండే అటెండ్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నారు మరి? ఈరోజు రైసు, కర్రీసు, పప్చారు, బిస్కెట్స్, బ్రెడ్ ప్యాకెట్స్ ఈరోజు పంచడం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ హంగర్ డేని ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనే ఆలోచనతో ప్రతి డిస్టిక్, ప్రతి మండలానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ వాలంటీర్స్ కూడా చాలా స్పీడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. గౌతమ్ నగర్. గౌతమ్ నగర్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎన్ని ప్యాక్ చేశాను? 50 వరకు ప్యాక్ చేశాను. నేను 50 వరకు. ఓకే, ప్రతి వీక్ వస్తావా? అవునన్నా, ప్రతి వీక్ వస్తాను. ఓకే, ప్రతి డ్రైవ్లో కాకుండా ఈరోజు వరల్డ్ ప్రపంచ ఆకలి దినోత్సవ సందర్భంగా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. ప్రతి ఒక్కరు కడుపు నుండి ఈరోజు మంచిగా తినాలని రైట్. ఇక నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఏదైతే నైట్ డ్రైవ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా, ఇక ఆ నైట్ డ్రైవ్స్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. డైలీ నైట్ ఫుడ్ డ్రైవ్స్ బుకింగ్ యువర్ డే అంటూ ఒక మొబైల్ నెంబర్తో మనకు కనిపిస్తూ ఉంది. 9963-5224 అంటూ ఇక్కడ ఒక మెంబర్ ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు? అక్షయ. నన్ను లక్కీ అని పిలుస్తారు అందరూ. లక్కీ అంటారు. ఓకే, లక్కీ ఎక్కడ నుంచి వచ్చావు? నేను ఇక్కడే ఆర్యనగర్ లోకల్. ఆర్యనగర్ నుంచి. ఇంతకు ముందే ఏదో రాసినట్టున్నా? యా, పేర్లు అన్ని బుకింగ్ కి. రైట్. ఓకే, ఎన్ని రోజులుగా వాలంటీర్ గా? నేను 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉంది. సండే సండే వస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసినట్టుంటుంది. అండ్ ఇట్స్ సో హ్యాపీ. అందరూ పని చేస్తా ఉంటే అసలు పని టైం తెలీదు. అండ్ చాలా బాగుంటుంది. డే 1-2 డైలీ నైట్ ఫుడ్ డ్రైవ్స్ కొరకు ఈ షీట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లెక్సీలో ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అదేవిధంగా జూన్, జూలైకి సంబంధించిన ఫ్లెక్సీస్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా నైట్ టైం కనుక ఫుడ్ డ్రైవ్ మినిమం ఒక 150 మెంబర్స్కి కనుక చేయాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది, చాలామంది ఇప్పటికే ఆల్మోస్ట్ పేర్లు అనేటివి రాయించుకోవడం అనేది జరిగింది. మనం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి?
వినాయక్ నగర్ నుంచి. ఎన్ని రోజులుగా వస్తా ఉన్నా? 2 ఇయర్స్ నుంచి. ఫుల్ స్పీడ్గా రైస్ అనేది ప్యాక్ చేస్తున్నావు, సో ఎలా అనిపిస్తా ఉంది మరి? హ్యాపీ. హ్యాపీ. నువ్వు కూడా ఫుడ్ డ్రైవ్ లో వంట ప్రిపేర్ చేయడం అన్ని చేస్తావా? అలాగే, ఫుడ్ ప్యాకింగ్. ఐఎమ్ రోజా. ఎక్కడ నుంచి? ముబారక్ నగర్ నుంచి. ఎన్ని రోజులుగా? 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్. ఎవ్రీ సండే వస్తాం. ఇది ఒక ఫ్యామిలీ. మాకు అసలు ఏదైనా వర్క్ చేస్తున్నట్టు అనిపించదు. అందరు చాలా బాగుంటారు ఇక్కడ. అందరం హెల్ప్ చేసుకుంటాం, కుకింగ్లో కానీ ప్యాకింగ్లో కానీ. చాలా బాగుంటుంది. మేము గంగస్థాన్ నుంచి. గంగస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. రైట్. ఎవరు చెప్తే వచ్చాను? నేను ఫేస్బుక్లో చూసి ఇన్స్పైర్ వచ్చాను. ఎన్ని రోజుల నుంచి వస్తాను? నేను జస్ట్ 2 మంత్స్ అవుతుంది. ఎవ్రీ సండే వస్తున్నాను. ఇక్కడ వచ్చి ఏమేమి వర్క్ చేస్తారు? ప్రతిది ఏది అనేది చూడము. ఏది దొరుకుతుంది, వాషింగ్ అయినా, ఇక్కడ ఫుడ్ సర్వీసింగ్ అయినా, కుకింగ్ అయినా, ఏదైనా సరే చేసేసి. ఫ్రాంక్లీ మనం ఇంట్లో అయితే వర్క్ చేసుకోవడం మనది మనకే బద్ధకం, కానీ ఇక్కడ వచ్చి ఇంకెవరికో హెల్ప్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంట్లో అంటే బద్ధకం అంటారు, కానీ ఇక్కడికి వస్తే అందరినీ చూసి ఇంకా చేయబుద్ధి అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో 2 మంత్స్ నుంచి అలవాటు అయిపోయిందా సండే సండే రావడం? ఇంకా అవును, మార్నింగ్ లేవగానే ఇంకా అలారం పెట్టుకొని, సండే అలారం పెట్టుకోవడం కొత్త, మార్నింగ్ అలారం పెట్టుకొని వచ్చేస్తాం. రైట్. ఇంకా కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తావా? కొత్తగా రావాలంటే ఇక్కడికి వస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది కంపల్సరీ. ఏదైనా పని చేయాలనుకుంటే వీళ్ళందరి సపోర్ట్ ఉంటుంది. దేనికైనా, ఇది దీనికైనా కాదు, ఇక్కడ అందరు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. వినాయక్ నగర్ నుంచి. ఎన్ని రోజులుగా వస్తా ఉన్నారు? ఈ రోజు ఫస్ట్ టైం నేను రావడం. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రావడం జరిగింది? నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసాను. సో చూసి నా ఫ్రెండ్స్ త్రూ వచ్చేసా ఇక్కడికి. సో ఇక్కడ నేను ఏదో లైట్గా సర్లే అనాథలకు భోజనం పెడతారు అనుకున్నాను. బట్ ఇక్కడ వీళ్ళ ఫెసిలిటీస్ చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతున్నాను నేను. చాలా బాగున్నాయి. లైక్ అన్ని రకాలుగా బ్రెడ్ ప్యాకెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, రైస్, కర్రీ, వాళ్ళకి నేను ఇది తినలేను అనే లోటు లేకుండా చేస్తున్నారు వీళ్ళు. చాలా హ్యాపీగా ఉంది. రైట్. అదేవిధంగా శ్రీజ, మీరేం చేస్తూ ఉంటారు? నాది MBA కంప్లీట్ అయిపోయింది. సో నేను సోషల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది. సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని. నీలాగా ఎవరైతే ఇంకా సోషల్ యాక్టివిటీస్లో, ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారికి నీ ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి? యా, ఫస్ట్ ఫీలింగ్ అంటే అసలు ఇది నేను చెప్పలేకపోతున్నాను. లైక్ చాలా ఆనందంగా ఉంది, లైక్ బాధగా ఉంది, లైక్ అన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ అన్ని మిక్స్ అయిపోయాయి. సో మన అంటూ ఒకరికి హెల్ప్ చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంది. సో లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఇలా సాటిస్ఫై అవ్వాలి. ఆఫ్కోర్స్ కంటిన్యూ చేద్దాం అంటే నాకు ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను కంపల్సరీ యూటిలైజ్ చేసుకుంటాను. రవితేజ. ఎక్కడి నుంచి? పులంగ్ చోదర్. రవితేజ అంటే అందరు ఇక్కడ డాన్ సీన్ అంటున్నారు. డాన్ సీన్ తోటి మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. 2 ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇలానే సండే కాకుండా డైలీ నైట్ డ్రైవ్ చేస్తాము. 100 to 150 ప్యాకెట్స్ అవుతాయి అక్కడ. మేము వెహికల్స్ పైన ఇలాగ వెళ్ళి చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆనందం. మన వాళ్ళు ఎవరన్నా వస్తారని వాళ్ళు ఎదురు చూస్తారు, అది బాగుంటుంది. సంతోషం బాగా అనిపిస్తుంది. కొత్తగా ఎవరైతే ఈ ఫుడ్ డ్రైవ్కి రావాలనుకుంటున్నారో వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా రావాలనుకుంటే ఒకసారి వచ్చి వినండి. ఇది బాగుంటుంది. ఇలా మనీ తీసుకోరు, దీంట్లో ఏం తీసుకోరు. మన ఇష్టం కొద్ది రావచ్చు, చేయొచ్చు. మనీ రూపం ఏదీ లేదు. ఏదైనా వస్తు రూపంలోనే ఇక్కడ తీసుకోవాలా చేయాలి అని మనీ విని నాట్ యాక్సెప్ట్. ఒకసారి రండి చూడండి, మీకు నచ్చితేనే చెయ్యండి, నచ్చకుండా మాత్రం వద్దు. ఓకే. మరి నువ్వు ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక చేంజెస్ అనేది వచ్చింది. ఈరోజు ప్రపంచ ఆకలి దినోత్సవ సందర్భంగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆర్మూర్, బోధన్, కామారెడ్డి ఇలా రకరకాలుగా వెళ్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్మూర్, బోధన్ అక్కడ కూడా మనం కొంతమందికి సేవ చేయగలుగుతాం, కొంతమంది కడుపులు నింపగలుగుతాం అనేది సంతోషం. హరీష్. ఎక్కడ నుంచి? బోర్గాం నుంచి. ఓకే. ఎంతమంది ఉన్నారు మీ టీం బోర్గాం నుంచి? బోర్గాం నుండి 5 మెంబర్స్ ఉన్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు. ఓకే. బేసికల్లీ ఏం చేస్తూ ఉంటారు మీరు? వర్క్ అంటే మామూలుగా ప్రొవైడ్ ఫైనాన్స్. ఫైనాన్స్. మరి సండే రోజు ఇక్కడ వచ్చి ఇలా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా ఉన్న ఒక సండే కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయడం, ప్లస్ అనాథల కోసం చేసిన దాని గురించి ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. ఉన్న టైం మార్నింగ్ కూడా మనం ఇక్కడ ఎక్కువ ఏం టైం బట్ 3-4 అవర్స్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ చేసిందని.
సో వ్యూవర్స్ చూసారు కదా, ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చాలామంది వాలంటీర్స్ ఇప్పటికే వచ్చి ఆల్మోస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకింగ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కొత్తగా వచ్చిన వారు, సీనియర్స్ అందరూ ఇలా ప్రతి ఒక్కరూ ఫుడ్ ప్యాకింగ్లో భాగంగా అందరూ ఫుడ్ ప్యాక్ చేయడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఫుడ్ ప్యాకింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం మార్నింగ్ 7:30 to 8 ప్రాంతం అవుతా ఉన్నా కూడా ఇప్పటికే ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది, ప్యాకింగ్ కూడా అయిపోయింది. మనం ఒకసారి ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి, బిస్కెట్స్ కానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్లో కాబట్టి బటర్ మిల్క్ బ్రెడ్ ప్యాకెట్స్ ఇలా ఏది లేదు అనకుండా ప్రతి ఒక్కటి ఫుడ్ ప్యాకెట్స్ కూడా మనకి ప్యాకింగ్ అయిపోయి క్లియర్గా కనిపిస్తూ ఉంది. పక్కకే మనం బ్యాగ్లలో వారందరూ క్లియర్గా చూస్తూ ఉన్నాము బ్యాగ్లో ఇవన్నీ తీసుకొని ఇంకా ఎవరెవరైతే ఎక్కడెక్కడికి వెళ్ళబోతూ ఉన్నారో డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ సండే రోజు ఎర్లీ మార్నింగ్ లేవడమే కాకుండా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని వీరందరూ అంటే ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వారందరికీ ఫుడ్ అందించడానికి వీరందరూ వీరి అమూల్యమైన సమయాన్ని కేటాయించి కార్తిక్ ఏం పేరు కార్తిక్ ఎక్కడ నుంచి ఇందల్వే ఎలా అనిపిస్తుంది ఇక్కడ సూపర్ ఎన్ని రోజుల నుంచి 1.5 ఇయర్ నుండి ఎలా అనిపిస్తుంది బాగుంది ఇక్కడ బాగా అనిపిస్తుంది పేదవాళ్ళకు ఇట్లా ఒకరోజు అన్నం పెట్టడము ఎవ్రీ సండే హంగర్ డే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వస్తే ఒక ఫీలింగ్ వేరుంటుంది. గాయత్రి నగర్ నుంచి వస్తున్నాను. దగ్గర 2 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ బ్యాంక్లో చేరాను. ఫుడ్ బ్యాంక్లో మేము అనాథలకు అక్కడ అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ చూస్తేనే మాకు ఎంతో బాధాకరం అనిపిస్తుంది. వాళ్ళకి పెట్టడం చాలా ఈ ఫుడ్ బ్యాంక్లో మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన నైనన్నకు మాకు ఇట్లాంటి దారి చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికీ ఫుడ్ బ్యాంక్ ఇంకా ముందుకు పోవాలని కోరుతుంది. నా పేరు కిషన్ రావు అండి, నిజామాబాద్ అండి. ఫేస్బుక్లో చూసి నేను 2 ఇయర్స్ కింద దీంట్లో జాయిన్ అయ్యాను. మనకు ఒక ఈ కార్యక్రమం చేసిన తర్వాత మనకు కలిగే సంతృప్తి ఎట్లయితే ఉంటుందో, 1 కోటి రూపాయలు సంపాదించిన అంత తృప్తి ఉండదండి. అలాంటి తృప్తి మనకు కలుగుతుంది. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం దీన్ని మించిన హెల్ప్ ఏది కూడా ఉండదండి. సో దీంట్లో జాయిన్ అయిన నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. రైట్, ఇక వరల్డ్ హంగర్స్ డే సందర్భంగా చాలామంది ఇక్కడికి వాలంటీర్స్ రావడం, అదేవిధంగా నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇప్పటికే మనం చూసాం ఫుడ్ ప్రిపరేషన్స్ కానివ్వండి, ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయింది. మరి ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ఇంతమందికి ఫుడ్ అందించాలన్న ఆలోచన రావడం, అదేవిధంగా వీరందరినీ ఒకటి దగ్గరికి గ్యాదర్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేసి ఎవరైతే వీళ్ళందరినీ ఒక రూట్లో నడిపిస్తూ ఉన్నారో వారే నవీన్ చెంటి గారు. నవీన్ చెంటి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈరోజు? బాగుంది. ఈ ప్రపంచ ఆకలి దినోత్సవం కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉదయం 5 గంటల నుంచి ఆహారం తయారు చేసే కార్యక్రమం ప్రారంభమైంది. గత 2 వారాలుగా ఈ కార్యక్రమానికి ప్రమోషన్స్ నిర్వహించి ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ ఆకలి దినోత్సవం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఇది చేసినాము. ఈ ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని నిర్వహించాలని మీకు ఎలా అనిపించింది? ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత విపత్కరమైన సమస్యల్లో ఆకలి ఒకటి. ప్రతి వాళ్ళు స్వార్థపరంగా వాళ్ళకు అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ కనీసం ఆకలి తీర్చే బాధ్యతను సామాజిక బాధ్యతగా గుర్తించి ఈ కార్యక్రమంని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు ఒక పూట ఆహారం అందించాలన్న ఒక ఉద్దేశంతో ఆకలి దినోత్సవం రోజు ఎవరు కూడా ఆకలితో ఉండకుండా వాళ్లకు 2 పూటల ఫీడింగ్ ఇవ్వడానికి ఫుడ్ బ్యాంక్ ద్వారా ముందుకు వచ్చినాము. రైట్. మరి అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా నిజామాబాద్ సందర్భంగా నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? ప్రతి ఆదివారం నిజామాబాద్ పట్టణంలో 34 ప్రాంతాలలో ఫుడ్ బ్యాంక్ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఒక దగ్గర ఫుడ్ కుక్ చేసుకొని దాన్ని ప్యాక్ చేసుకొని వివిధ వాలంటీర్ల బృందము నిజామాబాద్లోని 33 ప్రాంతాలు లైక్ నిజామాబాద్లోని ఆర్యానగరు, పూలాంగ్ చౌరస్తా, అక్కడ నుంచి బస్టాండు, రైల్వే స్టేషను, సుభాష్ నగరు, కంటేశ్వరు, దాంతోపాటు అర్సాపల్లి, పెద్ద బజారు, గంజు, సుభాష్ నగరు, మాధవ్ నగర్ ప్రాంతాలకు ఈ ఆహార ప్యాకెట్లను తీసుకెళ్తాము. దాంతోపాటు కామారెడ్డి ప్రాంతానికి కూడా ఈ ఆహార పదార్థాలను తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు ప్రతి ఆదివారం 450 నుంచి 550 మందికి అన్నార్థులకు ఆహార పొట్లాలను ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ద్వారా
అందిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికీ నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ అనేది అందరికీ సుపరిచితం అయిపోయింది. చాలా మందిలో ఒక జోష్ అనేది వచ్చేసింది. ఆదివారం అవగానే అందరూ చెప్తా ఉన్నారు, మీ వాలంటీర్స్ కానీ బయట వాళ్ళు కానివ్వండి, చాలామంది సండే పడుకోకుండా రెస్ట్ తీసుకోకుండా అలారం పెట్టుకుని మరి ఇప్పుడు లేసి ఫుడ్ డ్రైవ్లో నిర్వహిస్తూ ఉన్నాం, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటి అట్మాస్ఫియర్ వచ్చింది మాకు అని. దానికి కారణం మీరే కాబట్టి. ఇది అసలు స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, ఇంతగా రావడానికి మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ప్రారంభంలో ఫుడ్ బ్యాంక్లో ఒకరిద్దరమే ఆ ప్రారంభ కార్యక్రమంలో అంటే 6 నెలల వరకు ఇంట్లోనే చేసుకుంటూ 30-40 మందికి ఆహారాన్ని అందించే వాళ్ళము. కాకపోతే రోడ్ల మీద ఎక్కువ మందికి అనిపించేసరికి వాళ్ళకు ఎక్కువ మందికి ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ఫుడ్ బ్యాంక్లో దినదినము ఆహార పదార్థాలను ఎక్కువ, ఆహార ప్యాకెట్లు ఎక్కువ అయ్యేలా మేము ప్లాన్ చేసుకుని ఎక్కువ మంది ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మీరు నైట్ డ్రైవ్స్ కూడా చేపట్టారని మేము విన్నాము, అదేలా సాగుతాము? ప్రతిరోజు రాత్రి ఎంతోమంది అన్నం తినకుండా కడుపు ఖాళీ కడుపులతో పడుకుంటున్నారు. వాళ్ళు అసలు అంత దీనస్థితిలో ఎందుకు ఉండాలి? మనం అందరం మనుషులమే కదా, సాటి మనిషి ఆకలి తీర్చే బాధ్యత మనమే ఎందుకు తీసుకోవద్దు అన్న ఒక ఆలోచనతో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో ప్రతిరోజు రాత్రి 150 మంది ఎవరైతే అనాథల అభాగ్యులు రోడ్ల మీద ఉంటారో వాళ్ళు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నడవలేని వాళ్ళు, వాళ్ళకు ఖచ్చితంగా ఆ పూటకు వాళ్ళు కడుపు నింపాలన్న ఉద్దేశంతోనే ఫుడ్ బ్యాంక్ నైట్ డ్రైవ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నైట్ డ్రైవ్స్కి కూడా జిల్లా ప్రజలు చాలా మంచి స్పందనిస్తున్నారు. వాళ్ళ పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా ఫుడ్ బ్యాంక్ ద్వారా నైట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. నైట్ డ్రైవ్స్కి స్పందన ఏ విధంగా పెరుగుతూ ఉంది రోజు? నైట్ డ్రైవ్స్కి కూడా ఎక్కువ స్పందన వస్తున్నది. స్టార్టింగ్లో 2-3 వాలంటీర్సే నైట్ డ్రైవ్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు 10 మంది వాలంటీర్సు ప్రతిరోజు నైట్ డ్రైవ్స్కి వెళ్తున్నారు. దాంతోపాటు వాళ్ళకు ఒక అన్నం ప్యాకెట్, దాంతోపాటు వాటర్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆకలి తీరుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీనికి మంచి స్పందన ఉంది. దాతలు కూడా వాళ్ళ ఆహార పదార్థాలను వాళ్ళ ఇంట్లో వండుకొచ్చి తీసుకొచ్చి ఇస్తున్నారు. వెజ్ బిర్యానీ లేదంటే పోహా లేదంటే ఉప్మా లాంటి వాటిని అందిస్తున్నారు. అదేవిధంగా మరి ఈ ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫుడ్ డ్రైవ్స్ని ఎక్కడెక్కడ నిర్వహించబోతా ఉన్నారు? ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో, అట్లనే బోధన్లో, మరియు ఆర్మూరు, కామారెడ్డి, బాసరా, నిజామాబాద్ టౌన్లోని 4 ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఎంతమంది వాలంటీర్స్ ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నారు? దాదాపు 200 మంది వాలంటీర్స్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వివిధ ప్రాంతాలకు ఒక్కొక్క బృందం 10-15 మంది బృందం ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు అన్నం ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా నవీన్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము, మీ వెనకాల వాలంటీర్స్ అందరూ రెడీ టు ప్యాక్ అంటే సిద్ధం చేస్తూ ఉన్నారు కదా, మొత్తం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఈరోజు మీరు అందించబోతారు? ఈరోజు అన్నం ఒక కర్రీతో పాటు సాంబారు, దాంతోపాటు ఒక బ్రెడ్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక మజ్జిగ ప్యాకెట్, అట్లనే వాళ్ళకి మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ఏ ఒక్కరు కూడా జిల్లా మొత్తంలో ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతో 8-10 వేల మందికి ఆహారాన్ని అందించే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. రైట్. అదేవిధంగా మరి ఈరోజు ప్రపంచ ఆకలి దినోత్సవ సందర్భంగా ఇంత పెద్ద మెగా ఫుడ్ డ్రైవ్ని చేపడతా ఉన్నారు కదా, మరి ఎవరెవరైతే ఇంకా కొత్తగా రావాలనుకుంటున్నారో, ఈరోజు చాలామంది కొత్త వారు వచ్చారు, మరి ఇంకా ఎవరైతే రావాలనుకుంటున్నారో వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి మా విశ్వ డిజిటల్? కొత్త వాలంటీర్స్ ఈరోజు చాలామంది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, దాదాపు 50 మంది కొత్త వాలంటీర్లు. మీరు కొత్త వాలంటీర్లుగా చేరొచ్చు, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగా వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఫ్రీ ఉన్న టైంలో ఫుడ్ బ్యాంక్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఇక ఫైనల్గా ఎవరైతే ఆహారాన్ని తీసుకొని పోతా ఉన్నారో వాడిని మీరు ఎలా గుర్తిస్తూ ఉన్నారు? అదేవిధంగా మేము చూస్తూ ఉన్నాము కొత్తగా రోడ్ల దగ్గర ఎవరైతే రోడ్డుకు అంటే ఊరి గ్రామాలకు దూరంగా ఉన్న వ్యక్తుల దగ్గరికి కూడా మీరు వెళ్ళి ఫుడ్ని అందిస్తూ ఉన్నారు కదా, ఇది మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఫుడ్ బ్యాంక్లో ఆహార పదార్థాలు కేవలం నీడీ పీపుల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ కాని వాళ్ళు, అట్లనే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, మానసిక వికలాంగులు, దివ్యాంగులు, వీళ్ళను ప్రత్యేకంగా వీళ్ళ ఆకలి బాధను అర్థం చేసుకొని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆకలితో ఉండొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళకు మాత్రమే ప్రస్తుతానికి ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నాం. మరి కొత్తగా ఎవరైతే గ్రామాల అవతల ఉన్న వారికి కూడా అందుతూ ఉంది కదా, అప్పుడు మీ ఆ ఫీల్ ఎలా? చాలా సంతోషం అంటే ఇక్కడ నుంచి ఫుడ్ ప్యాకెట్లు ఫుడ్ బ్యాంక్ ద్వారా మాకు అందుతున్నాయని చెప్పేసి వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నందిపేటు, అట్లనే ఆర్మూరు, దాంతోపాటు ఆలూరు, అట్లనే కామారెడ్డి, మళ్ళీ బోధన్, నవ్విపేట, నిజామాబాద్ పట్టణంలోని వివిధ
ప్రాంతాల నుంచి చాలామంది వాలంటీర్లు వచ్చిండ్రు. దాంతోపాటు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వాలంటీర్లు రావడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇది చాలా సంతోషంగా భావిస్తుంది. ఫైనల్గా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ని అందిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా మరి ఈ జర్నీలో మీ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ జర్నీలో ఎలాంటి అవార్డ్స్ని గెలుపొందడం జరిగింది, అదేవిధంగా ఇంకా ఎలాంటి టార్గెట్స్ మీరు పెట్టుకున్నారు? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అవార్డులకు చాలా దూరంగా ఉంటాం, ఎందుకంటే మేము సీరియస్లీ సేవనే, మేము ఒకరికి ఒకరికి కడుపు నింపడమే అది మాకు ఒక అవార్డుగా మేము భావిస్తాము. భవిష్యత్తులో కూడా మాకు అవార్డులపైన ఎలాంటి ఆసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి. భవిష్యత్తులో ఇంకెక్కువ మందిని ఫుడ్ బ్యాంక్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము. దాదాపు నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్లో 2 నుంచి 5 వేల మంది వాలంటీర్స్ని స్థాపించి ప్రతిరోజు 2 పూటల నిజామాబాద్ పట్టణంలో అనాథలకు అభాగ్యులకు రోడ్ల మీద ఎవరన్నా నా అన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్లకు ఫుడ్ ప్యాకెట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక ఫైనల్గా మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అందించడం ప్రత్యక్ష ప్రసారం, అట్లనే దాంతోపాటు ఇక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ని వాళ్ళ వాళ్ళ అనుభవాలని తెలుసుకోవడానికి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చేసిన విశ్వ డిజిటల్ ఛానల్ వాళ్ళకి, నిజంగా భారతి వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు అందిస్తున్న తోడ్పాటుతో ఎంతోమంది కొత్త వాలంటీర్లు నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్లో చేరుతున్నారు. మీరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక డిబేట్లు నిర్వహించి విశ్వ డిజిటల్ ఛానల్ ద్వారా చాలామంది కొత్త వాలంటీర్లు కొత్త వారికి ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేలా మీరు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్కి ఇంత మంచి సామాజిక సహకారం, ఇంత మంచి సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా మాకు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వాలంటీర్స్ అందరి తరఫున మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఓకే సార్, మీరు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు విశ్వ డిజిటల్ తరఫున మీకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా ఏదైతే చాలామంది వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్స్ అనేది చేయడం జరిగింది, అదేవిధంగా ఫుడ్ ప్యాకింగ్ కూడా మనం చూసాము. కేవలం నిజామాబాద్ మాత్రమే కాదు, ఆర్మూర్, బోధన్, ఇలా కామారెడ్డి రకరకాల ప్రాంతాల నుంచి కూడా రావడం, అక్కడికి కూడా ఫుడ్ సప్లై చేయడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫుడ్ డ్రైవ్స్లో భాగంగా నైట్ ఫుడ్ డ్రైవ్స్ కూడా చేయడము, వారి వారి బర్త్డేస్, అకేషన్స్ ఏవైనా ఉన్నా కూడా నైట్ ఫుడ్ డ్రైవ్స్ చేపడతా ఉన్నారు. సో మీరందరూ కూడా మీ బర్త్డేస్, అకేషన్స్ ఏవైనా ఉంటే మీరందరూ కూడా మీ పేర్లు రిజిస్టర్ చేసుకొని ఆ రోజు మనం ఏదైతే డబ్బు ఖర్చు చేస్తామో దానికి బదులుగా మీరు కూడా ఫుడ్ అందించాలని మేము మా విశ్వ డిజిటల్ తరఫున కోరుకుంటాం. సో వ్యూవర్స్, చూసారు కదా నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నవీన్ చెంటి గారు ఏదైతే ప్రపంచ ఆకలి దినోత్సవ సందర్భంగా మెగా ఫుడ్ డ్రైవ్ని చేపట్టడం జరిగిందో దానికి సంబంధించి మంచి స్పందన వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మార్నింగ్ 4 గంటల నుంచి ఫుడ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనం చూసాము అండ్ ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాము, చాలామంది వాలంటీర్స్ ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్స్తో పాటుగా చాలామంది కొత్త వారు కూడా ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం అనేది మనం చూసాము. అదేవిధంగా ఇప్పటి వరకు ఫుడ్ ప్యాకింగ్లో భాగంగా రైస్ కానివ్వండి, కర్రీస్, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ, ఇలా రకరకాలుగా, అదేవిధంగా కూల్ వాటర్, ఇలా ప్రతి ఒక్కటి ఏది లేదు అనకుండా ప్రతి ఒక్కటి ప్యాకింగ్ అనేది సిద్ధమైపోయింది. అదేవిధంగా కేవలం నిజామాబాద్లో మాత్రమే కాకుండా ఆర్మూర్, కామారెడ్డి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి కూడా వాలంటీర్స్ రావడము, అదేవిధంగా అక్కడికి కూడా ఫుడ్ డ్రైవ్ అనేది వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా విశ్వ డిజిటల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరూ చాలామంది నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ని రావాలి. అదేవిధంగా మీరు నైట్ ఫుడ్ డ్రైవ్స్ కానివ్వండి, లేదంటే సండే రోజు వాలంటీర్స్గా వచ్చి హెల్ప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.